బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి మహిళా విభాగం సమావేశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంవీఎల్ సుజాత ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో నిర్వహించారు. మహిళా విభాగం సమావేశం నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, ప్రతిదీ చూసుకున్నా ఎంతమంది మహిళలు బలైపోతూ ఉన్నారు. దీనికి మన కుటుంబ వ్యవస్థే చాలా పెద్ద కారణం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా టెన్షన్ పడటం కాకుండా మగపిల్లలు ఇంటికి వచ్చేదాకా టెన్షన్ పడాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నాను. మనం పెంచే పెంపకంలోనే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా వాళ్ళ జీవన విధానం ఉంది అని తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టుకొని పిల్లల్ని పెంచాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 50% పైన ఉన్నటువంటి సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలుకి 33% రిజర్వేషను ఖచ్చితంగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తూనే ఉన్నాం. తమిళనాడు తరహాలో ప్రత్యేక బిల్లును తీసుకొచ్చి 33% రిజర్వేషన్ ఇస్తారని మేము మండలం తరఫున జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతూ ఉన్నాం. మహిళలు ఎంతో ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టుకొని మరీ వచ్చి వాళ్ళ జీవనవృద్ధి కోసం మిషన్ టైలరింగ్ నేర్చుకొని ఉన్నారు. మళ్ళీ ఉన్నారు దాదాపు 3,000 తక్షణమే ఉపాధి కల్పించాలని వాళ్ళకి మిషన్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి